నమస్కారం ప్రియ చౌదరి గారు రిజెక్షన్ గురించి మాట్లాడుకుందాం అండి ఇవాళ సొసైటీలో మనల్ని కొంతమంది రిజెక్ట్ చేస్తారు అది మానసికంగా కొంతవరకే నొప్పి ఉంటుంది కొన్నిసార్లు తెలియకుండానే ఫిజికల్ హర్టింగ్కి వెళ్ళిపోతాం మనం మానసికంగా మనకు వచ్చేటువంటి పెయిన్ వల్ల కానీ కొన్నిసార్లు ఇంట్లోనే మనకి రిజెక్షన్ స్టార్ట్ అవుతుంది నిజంగా తిరస్కారాన్ని తెలియకుండానే గురవుతూ ఉంటాము అది ఎలా ప్రభావితం చేయగలుగుతుంది మనల్ని అండ్ ఒకవేళ ఎదుటోడు మనల్ని రిజెక్ట్ చేశాడు అనేది దాన్ని ఎలా తీసుకోవాలని అందరూ అన్ని రకాలుగా అన్ని వేళ తీసుకోలేరు సమయం సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సిచ్యువేషన్ బట్టి ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను బట్ రిజెక్షన్ని ఎలా తీసుకోగలగాలి అది ఎలా ప్రభావితం చేస్తుంది అసలు తిరస్కారం అనేది ఒక వరం అంటాను నా రాజకేష్ బా ఇట్స్ అ బోన్ ఇట్స్ అ బోన్ వరం ఎందుకంటే మనకి జీవితంలో ఒక మలుపు జీవితం ఒక మలుపు తిరగాలి అని అంటే ఒక ఎనర్జీ కావాలి అర్థమైందా ఆ ఎనర్జీని తిరస్కారం కరెక్ట్గా దాన్ని హ్యాండిల్ చేస్తే ఎలా అని మాట్లాడచ్చు అన్నారు సమాజంలో కొంతమంది తిరస్కరిస్తారు ఎవరు తిరస్కరిస్తారు మనల్ని సమాజంలో ఏదైనా సమాజానికి అనుసంధానమైనటువంటి పనిలో మనం ఉంటే నాయకత్వంలో మనం ఉంటే లేకపోతే దానికి సంబంధించినటువంటి బాధ్యత నేను నెత్తినేసుకుంటే ఈ తిరస్కరణలు అనేది మనకి మనం తిరస్కరణకు గురవుతూ ఉంటాం అయితే ఎదుటివాడు మాట్లాడేదాన్ని తిరస్కరణ అని మనం రిసీవ్ చేసుకునే ముందు ఒకటి ఆలోచించాలి వాడు మనల్ని మన యొక్క లోపాలను ఎత్తి చూపిస్తున్నాడా లేకపోతే వాడు వాంటెడ్లీ మనల్ని అవమానాలకు గురి చేస్తున్నాడా ఇక్కడ ఉన్నాయి తిరస్కరణ రెండు విధాలుగా వస్తుంది ఒకటి మనం చేసిన పని నచ్చకపోవడం వల్ల రెండోది ఏంటి అని అంటే మనమంటే నచ్చకపోవడం వల్ల మన సక్సెస్ నచ్చకపోవడం వల్ల కూడా ఎదుటివాడు మనల్ని తిరస్కరిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడాను గుర్తించండి అది విమర్శ तिरस्कणा mm. అర్థమైందా విమర్శ అంటే ఇదిగో నువ్వు ఇది చేస్తున్నావు నాకు నచ్చలేదు అనంటే ఒక్కసారి వాడు ఏమా మాట్లాడుతున్నాడో ఒకసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి నిజంగానే మీరు అలా హర్టింగ్గా ఉంటున్నారా లేకపోతే నిజంగానే మీరు ఆ సబ్జెక్టుని డీల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారా లేకపోతే నిజంగానే మీ ప్రజెంటేషన్ అనేది వర్కౌట్ కాలేదా మీరు చెప్పేది జనానికి అర్థం కాలేదా లేదా మీరు చేసినటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో మీరు పెట్టినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అది నిజంగానే ఎదుటి వాడు రిసీవ్ చేసుకోలేకపోతున్నారా ఇలాంటివన్నీ ఒక్కసారి మనకి మనం విశ్లేషం చేసుకోవాల్సిన అవసరం ఉంది విశ్లేషణ చేసుకున్న తర్వాత ఒక్కడే రిజెక్ట్ చేస్తున్నాడు పది మంది ఉన్నారు టీంలో పది మందిలో నలుగురు రిజెక్ట్ చేస్తున్నారు ఆరుగురు యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రొసీడర్ పది మందిలో ఐదుగురు యాక్సెప్ట్ చేస్తున్నారు ఐదుగురు రిజెక్ట్ చేస్తున్నారు విశ్లేషణలోకి వెళ్ళు మిగిలిన ఐదుగురులో ముగ్గురు ఎలా తెచ్చుకోవాలి ఎందుకంటే మిగిలిన ఇద్దరు ఎప్పటికే యాక్సెప్టెన్స్ లో ఉండరు హండ్రెడ్ పర్సెంట్ ఏ పని చేయాలని నువ్వు అనుకోకు సిక్స్టీ పర్సెంట్ రీచ్ అవ్వో ఎయిటీ పర్సెంట్కి ట్రై చేయి అక్కడితో ఆపేయి హండ్రెడ్ పర్సెంట్కి నువ్వు ఎప్పుడైతే వెళ్ళాలని అనుకుంటావో మీరు చెప్పారు చూసారా బాధ అది అప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది బాధ కానీ అవమానం కానీ మానసికంగా కానివ్వండి లేకపోతే మనం డిస్టర్బ్ అవటం కానివ్వండి మనం మానసికంగా డిస్టర్బ్ అయ్యామనంటే మన శరీరము దాని యొక్క ప్రభావాన్ని ఫేస్ చేస్తుంది మన ఇంట్లో మన సంసారము దాని యొక్క ప్రభావాన్ని ఫేస్ చేస్తుంది మనం ఆనందంగా ఉండలో మన చుట్టూ మన మన ఇంట్లో వాళ్ళని ఆనందంగా ఉంచలేము ఆ డిప్రెషన్లోనన్నా ఉంటాం ఆ చిరాకులోనన్నా ఉంటాం ఆ దీంట్లోనైనా ఉంటాం మీరు ఒక జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఒక దీంట్లో ఉన్నప్పుడు సిక్స్టీ పర్సెంట్ రీచ్ అవ్వండి ఎయిటీ పర్సెంట్కి ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవ్వరు ఎవరిని మెచ్చరు నాగరాజ్ గారు మెప్పించే ప్రయత్నంలో పడిపోయి మిమ్మల్ని మీరు కోల్పోవద్దు నెంబర్ వన్ రెండోది వ్యక్తిగతంగా మాట్లాడారు ఇప్పుడు ఒక లవర్ ఉన్నాడు వాడికి ఒక అమ్మాయి నచ్చింది చదువుకునేటప్పుడు బాగుంది ఆ అమ్మాయి నాదే అనుకున్నాడు ఖర్చు పేసుకున్నాడు అంతా అయిపోయింది చదువు అంతా అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఆ అబ్బాయి కంటే బెటర్ వన్ దొరికాడు అనుకుందాం లేదు అసలు ఈ అమ్మాయికి అతని మీద అసలు ఫీలింగే లేదు అనుకుందాం అతను ఏమనుకున్నాడు చదువు అయిపోయిన తర్వాత చెప్పి అప్పుడు ఎంబడే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు లేదా అప్పుడు ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం ప్రేమ అనుకున్నాడు ఎక్స్ప్రెస్ చేశాడు ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఆ అమ్మాయి సంస్కారవంతమైందనుకోండి ఒక మాట చెప్తుంది ఏంటంటే ఐఎం సారీ నాకు ఆ ఫీలింగ్స్ లేవు అంటది లేదు అని అంటే సో ఒకవేళ ప్రేమించారు అనుకుందాం ప్రేమించాడు అనుకున్న తర్వాత ఆ అమ్మాయి ధైర్యవంతురాలు అయితే లేకపోతే మనం ఒక టాపిక్లో మాట్లాడుకున్నట్టు ముక్కుసోటి మనస్తత్వం అయితే నువ్వు నాకు నచ్చలేదు బాగుంటుంది మీరు ఒక మంచి పాయింట్ ఒకటి చెప్పారు నాకు బాగా నచ్చింది ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఫ్రెండ్గానే చూడటని బాగుంటుంది కొంతమందికి నిజంగానే ఫీలింగ్స్ నాకు నీ మీద ఆ ఫీలింగ్స్ లేదు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి ఎదుటి కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి చేయాలి ఎందుకంటే ఫ్రెండ్షిప్లో ఇప్పుడు మనం ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉన్నప్పుడు ఎంత బాండింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తామో అమ్మాయి దగ్గరకి వచ్చేటప్పటికి అమ్మాయి దాన్ని యాక్సెప్ట్ చేసి మనం ఎంతో వరికే అని చెప్పినప్పుడు దాని వీలు కూడా రెస్పెక్ట్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ జెండర్ ఫీలింగ్ లో నుంచి బయటికి రావాలి ఫ్రెండ్షిప్ ఫీలింగ్ లోకి వెళ్ళారు ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు అని అంటే ఆ రిజెక్షన్ అనేది ఆ అవమానం అనేది ఉండదు ఇట్స్ ఓకే నేను అలా అనుకున్నాను ఆయన సో సారీ విల్ మంచి ఫ్రెండ్స్ గా ఉందా ఫ్రెండ్షిప్ అవసరం లేదు ఆయన సారీ అని పక్కకి వెళ్ళిపోలేదు ఎంతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసేది ఎందుకంటే ప్రమాదాలు రాలేదు లేదు అమ్మాయి ముడుచుకుపోయే మనస్తత్వం ఉంది అని అనుకుందాము సరే అసలు జీవితం నీ నీ వైపుకు చూడదు ఒక అమ్మాయి లేకపోవడం వల్ల నీ జీవితం ఏం పోలేదుగా అలాగే అబ్బాయిల విషయంలో కూడా ఇదే నేను అడుగుతున్నాను అమ్మాయిలు కూడా ఆ రిజెక్ట్ చేశారనో సూసైడ్లు చేసుకోవడము లేకపోతే ఇంకొకటి చేసుకోవడము లోకి వెళ్ళడమో ఇంకేవేవో చేయడము అంటే అమ్మాయిలు తొందరగా బయటకు వచ్చేస్తారు అబ్బాయిలే దాంట్లో కూరికి పోతారు అదేందో నాకు అర్థం కాదు అంటే అమ్మాయిలు ఎంత గా ఉంటారు చూడండి ప్రాక్టికల్ థింకింగ్ అది నేను అమ్మాయిలు ఈ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తా అంటే మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళని నేనేం చేయలేను అబ్బాయి నాకు సంబంధం లేదు కానీ అమ్మాయిలు కనుక రిజెక్షన్ కి గురైతే చాలా తొందరగా బయటకు వస్తారు వాళ్ళు అవును మీరు అన్నారు కదా ప్రాక్టికల్ థింకింగ్ ప్రాక్టికల్ థింకింగ్ ఎందుకనంటే అరే మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేయాలి నేను ఇక్కడే ఉన్నానంటే సమాజం మొత్తం నన్ను దుమ్మెత్తి పోస్తుంది మా అమ్మ నాన్న దుమ్మెత్తిపోస్తుంది పెళ్లి చేసుకుందాం హ్యాపీగా సంసారం చేసుకుందాం అయిపోయింది లేదు ఇంకెక్కడన్నా వచ్చింది అని అనుకున్నాం సరే ఓకే వాడు నన్ను మోసం చేశాడు అని అనుకున్న దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది యాక్సెప్టెన్స్ మనం ఫస్ట్ యాక్సెప్టెన్స్లోకి రావాలి నాగరాజు గారు ఎదుటివాడు విమర్శించింది మన పనిని విమర్శించాడా రైట్ చక్కదిద్దుకుందామా నిజంగానే లోపాలు ఉన్నాయా ఎందుకంటే ఆరుగురు ఓటేశారు నలుగురు ఓటేయలేదు అనుకుంటే ఆరుగురిలో పాజిటివ్ ఉంది మన పనిలో సిక్స్టీ పర్సెంట్ ఉన్నాం ఎయిటీ పర్సెంట్కి ఎలా వెళ్ళాలి అదే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారనుకుందాం ఓ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారంటే ఇంకా థర్టీ పర్సెంట్ మనం ట్రై చేయాల్సిన అవసరం ఇంకా థర్టీ పర్సెంట్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టండి దాన్ని ఎనలైజ్ చేయండి అంతేగాని ఎదుటివాడు నన్నే అన్నాడు నన్నే అన్నాడు నన్నే అన్నాడు నేను అన్నారు నా అనేది ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు నీకు నీ కెరీర్ లాస్ట్ అండి దాంతోపాటు అలాగే వ్యక్తిగత జీవితంలో ప్రేమాన్నం బాగుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా జరుగుతుంది మీకు ఆ సంగతి తెలుసా రిజెక్షన్ అనేది ఏ రిజెక్షన్ జరుగుతుంది హస్బెండ్ బాగా సంపాదిస్తున్నాడు అనుకోండి ఇగో విపరీతంగా ఉంది అనుకోండి భార్యని ప్రతిసారి రిజెక్ట్ ప్రతి విషయంలో రిజెక్ట్ చేస్తాడు నో ఏం చేస్తున్నావని నీకు ఏముందని ఏమండి ఆ చీర బాగుంది కొనుక్కోవచ్చా ఇంత తగలేస్తున్నావు నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చున్నావు నువ్వేం చేస్తున్నావు అని నీ మీదంత ఖర్చు పెట్టాలి అయిపోయింది లేదు ఇంకే ఏదన్నా రిజెక్షన్ అయినాగరాజ్ గారు ఆవిడ ఉండాలా బయటికి రావాలా తీసుకోవాలి అని ఇప్పుడు దాకా మనం చెప్పాం ఆవిడ ఏం ఎనాలిసిస్ చేసుకుంటుంది అరే అప్పుడు ఆమె ఏ స్థితికి వస్తుంది ఏ స్థితికి వస్తుంది చెప్పమంటారా నా భర్త నాకంటే చదువుకున్నాడు నాకంటే తెలివిగలవాడు నేనే ఎదవనేమో నేనే ఎదవనేమో అలాంటి భార్యలు చాలామంది ఉన్నారు అనేసి ఆ యదవతనంలోకి వెళ్ళిపోయి అవతల వాడు ఏం చేస్తున్నా కూడా అడ్డు చెప్పలేక యాక్సెప్ట్ చేయలేక ఈ రెండిటి మధ్య సంఘర్షణలలో పడిపోయి జీవితాంతం నేను బ్రతికే ఉన్నానా అని ప్రతిక్షణం ఎందుకు బ్రతికున్నాను ఇంకా ఎందుకు బ్రతుకున్నాను ఇలాంటి ప్రశ్నలతో గడిపేస్తుంది అదే భర్త విషయానికి వద్దాం చెప్పండి భార్య ఏ టైంలో రిజెక్ట్ చేస్తుంది ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోవడం ఎగ్జాక్ట్లీ అది మినిమంలో మినిమం కూడా మీట్ అవ్వకపోతే అంటే ఆ లైన్ క్రాస్ వచ్చేస్తారు ఎస్ కొంతమంది అనొచ్చు ఏమి ఇచ్చినా ఆవిడ రిజెక్ట్ చేస్తుందండి అని అంటే వాళ్ళని మనుషులు అంటారు వాళ్ళని మనుషులనరూ వాటికి అవధులు ఉండవన్నమాట అత్యాస అత్యాస ఎక్కువ అనమాట వాళ్ళలో వాళ్ళ జీవితంలో నువ్వు మొత్తం ప్రపంచం మొత్తం తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టిన ప్రపంచం ఇంతేనా అంటారు తప్ప ప్రపంచం మొత్తం నా చేతిలో ఉందానా సో ఇలాంటి నిరాశావాదులు వాళ్ళ జీవితంలో ఇచ్చినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అది తీసి పక్కన పెట్టండి కానీ లైఫ్లో కొన్ని చోట్ల కొన్ని మైలురాళ్ళు ఉంటాయి మన జీవితంలో ఆ మైలురాళ్ళని దాటే ప్రతిసారి మనం రిజెక్షన్ని ఎదుర్కొంటాం అది ఫ్యామిలీలో తీసుకోండి సమాజంలో తీసుకొనివ్వండి ఫ్రెండ్స్ మధ్య తీసుకొనివ్వండి కారణం ఏంటి అని అంటే ఒకటి మన సామర్థ్యంలో లోపం ఉండొచ్చు రెండు అవతలి వాళ్ళ వాళ్ళకి మనల్ని రిసీవ్ చేసుకోవడంలో ఆ యొక్క గొప్ప మనసు ఉండకపోవచ్చు ఈ రెండు విషయాల్లోనే రిజెక్షన్ అనేది వస్తుంది నాకు తెలిసి ఒకళ్ళ గురించి చెప్తాను నాగరాజ్ గారు వైఫ్ ఎడ్యుకేటెడ్ ఒక ప్రొఫెషన్లో ఉండి వచ్చింది హస్బెండ్ ఒక బిజినెస్ పర్సన్ అతనికి విపరీతమైనటువంటి సుపీరియారిటీ ఎక్కువ ఈ వైఫ్ కొన్ని పరిస్థితులు కొన్ని ఇష్యూస్ తన ఫ్యామిలీ తన పుట్టింటి వాళ్ళు సహకరించకపోవడమో లేకపోతే దునియాలో తనంత వరకు చూసొచ్చిన జీవితమో ఇదంతా చూసి చూసి ఎందుకు బా ఒక మ్యారేజ్ అన్న తర్వాత అడ్జస్ట్ అయిపోయి ఉంటే హ్యాపీగా ఉందాము ఇప్పటివరకు కష్టాలు పడ్డాం కదా యాక్సెప్ట్ చేద్దాము అనే జోన్లోకి అడుగుపెట్టిందండి అడుగు పెట్టిన తర్వాత రాను రాను తను తను స్టార్ట్ అయిన మొద తన వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి తనకి రిజెక్షన్ వస్తుంది అనమాట నువ్వు ఇదా నువ్వు అదనుకున్నా నువ్వు ఇంతేనా నీకేం తెలీదు నీకేం చేత కాదు అని అనడం మొదలు పెట్టేశాడు భర్త మొదలు పెట్టేసరికి మొదట్లో బాగా ఆర్గ్యూ చేసింది నాకెందుకు తెలీదు నేను ప్రపంచాన్ని చూసొచ్చాను నేను నీకంటే ఇన్ని ఇంత స్థాయిలో నేను ఉండి వచ్చాను అన అనంగానే అదిగో అదే నీ తలపవరు నేను నిన్న జీవితంలో నేను నిన్ను యాక్సెప్ట్ చేయను అని అనడం మొదలుపెట్టాడు అట్లా ఒక పద్నాలుగేళ్ళు భరించిందండి ఫోర్టీన్ ఇయర్స్ అన్నిటిలో రిజెక్షన్ పది మందిలోకి వెళ్తే అక్కడ ఏదో ఒక తన గురించి ఎక్కడా కూడా తన భర్త పాజిటివ్ చెప్పటం అనేది తను ఎప్పుడు రిసీవ్ చేసుకోలేదు ఏది ఉన్నా కూడా అంత తనకి తనకే తెలుసని చేస్తుందండి అని అనేవాడు లేకపోతే నీకేం తెలుసు నువ్వు నోరుముసుకుని కూర్చో అనేవాడు లేకపోతే తను ఏదైనా చేసిన దాంట్లో లోపాలు వెతకటమే చేసేవాడు ఆ తర్వాత ఆమెకు అర్థమైంది ఏంటి అంటే ఈతనికి ఇన్ఫీరియారిటీ ఎక్కువ నెంబర్ వన్ రెండోది ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు అంతకు మించి ఏంటి అంటే హీ హ్యాడ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ సో తనలో ఉన్నటువంటి లోపాలని భార్య ప్రశ్నించకుండా తనని చొక్కా పట్టుకుని రోడ్డు మీదకి రానివ్వకుండా ద డే వన్ నుంచి అతను చాలా ప్లాన్ చేసుకుంటూ రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు నాగదాస్ గారు భరించింది 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 వన్ ఫైన్ డే తనలోకి తను ఒకసారి చూసుకుంది తనేంటో అస్తిత్వం కోల్పోయిందండి తన చివరికి ఎలా అయిపోయింది అనంటే ఇంకా కొన్ని రోజులు ఆమె అక్కడే ఉండి ఉన్నట్టయితే ఒక పిచ్చిదానిలాగా ఆమెని క్రియేట్ చేసేసి అతను ఈజీగా వదిలించుకొని బయటికి వెళ్ళిపోయేవాడు కానీ కరోనా చాలా పెద్ద ప్లస్ చేసింది వాళ్ళకి ఆ టైంలో ఆమె తనని తాను రియలైజ్ చేసుకుంది రియలైజ్ చేసుకున్న తర్వాత తన ఏంటి తన శక్తి ఏంటి అనేది ఒకసారి తనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీని బయటికి తీసింది తీసిన తర్వాత కరోనా అందరి జీవితాలనే అలకల్లోలం చేసేసింది అప్పుడు ఇద్దరు కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడింది బయటికి అడుగు పెట్టింది పెట్టడం పెట్టడం ఎలా పెట్టింది సార్ ఇప్పటికీ అతను ఆమెను అందుకోలేనంత స్థాయికి ఎదిగింది వెనక్కి తిరిగి చూడాల సమాధానం చెప్పలా అవకాశమే లేకుండా చేసింది ఇప్పుడు అవతలి వాళ్ళ నోట నుంచి వచ్చే మాట ఏంటి చెప్పండి మా మాటే వినదు వినదు ఇప్పటి యాక్సెప్ట్ చేయరు సార్ మాటే వినదు అంత స్థాయికి వెళ్ళిందంటే ఎవరితో ద్వారా వెళ్ళిందో ఎన్ని చేసి వెళ్ళిందో ఎలా వెళ్ళిందో అని కూర్చొని ఆ హస్బెండ్ స్టోరీలు స్టోరీలు చెప్తాడు అందరికి అయినా ఆ కథలు స్టోరీలు విననంత దూరం విననంత ఎత్తుకి ఆవిడ ఎదిగిందండి గ్రేట్ కదా కదా రిజెక్షన్ని ఎలా తీసుకుంది సబూన్ వరం నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు నువ్వు నన్ను పలచన చేసావు కానీ నా శక్తిని తొక్కేసావ్ నా శక్తి ఏంటో నాకు తెలుసు అనుకుంది తన జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టింది ఈరోజు అతను వెనక్కి తిరిగి వచ్చినా అందుకోవాలని చూసినా ఆవిడ కిందకి దిగలేదు ఇతను పైకి వెళ్ళలేడు ఆ స్థాయి ఒక సింహాసనం వేసుకొని తన అక్కడ కూర్చుంది ఈరోజు తనకు ఒక లోకముంది ఒక ప్రపంచం ఉంది ఒక స్థాయి ఉంది ఒక స్థానం ఉంది ఈ సమాజంలో మరి పద్నాలుగు సంవత్సరాల డిప్రెషన్ లేదా పద్నాలుగు సంవత్సరాల అవమానం లేదా పద్నాలుగు సంవత్సరాలు ఆవిడ పడినటువంటి క్షోభకి ఎవరైనా ఆమెకి సపోర్ట్ చేశారా ఎవరికైనా వెళ్ళి చె ఇప్పుడు అంటే ఆడదాన్ని పుట్టింట్లోకి వెళ్ళి చెప్పుకుందనుకోండి ఏమంటారు మగాడమ్మా పడాలి స్నేహితురాలకు చెప్పుకుందనుకోండి చాలే ఊరుకోబ్బా అంత అందంగా ఉండేటటువంటి అన్నయ్య గారు ఇలా మాట్లాడతారు అదేందో అర్థం కాదు ఆ అన్నయ్య అందంగా ఉంటే ఏడుకు వచ్చిన బాధ ఏంటో అర్థం కాదు ఆ అన్నయ్యలో ఉన్న గుణాలన్నీ ఈ చెల్లెమ్మక మాత్రమే కనపడతాయి ఇంకేం అదే ఇంకో పెద్ద వయసు ఉన్న ఆవిడికి దగ్గరికి వెళ్ళి చూసాం అనుకో చాలే ఊరుకోమ్మా ఏం చేస్తాం ఇదంతా ఇంతే ఇట్లానే ఉంటారు సరే వేరే ఫ్రెండ్కి వెళ్ళి చెప్పుకుందాం అనుకుందాము ఫ్రెండ్కి చెప్పరామనుకో ఏ వచ్చే బయటికి నీకు అవసరమా వచ్చే బయటికి అరే వచ్చిన తర్వాత ఏం చేయాలి ఎవరు చెప్పలేరు అంటే మనకి మనమే ఒక దారి ఏర్పాటు చేసుకోవాలి మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి మనల్ని మనమే నిర్మించుకోవాలి పునర్నిర్మించుకోవాలి నాగరాజు గారు ఆ పునర్నిర్మాణం ఎలా ఉండాలి అనంటే వంద క్రేన్లు పెట్టి ఢీ కొట్టినా కూడా పగలనంత పటిష్టమైనటువంటి ఆ ఫెన్సింగ్ని ఏర్పాటు చేసుకొని కూర్చోవాలి రిజెక్షన్ ఎలా తీసుకోవాలి వజ్రకవచం నీ ఎదుగుదలకి దాన్ని ఒక ఎనర్జీ కింద తీసుకోండి ఎస్ అది ఎనర్జీ మీకో ఏ ఎనర్జీ మీ ఎదుగుదలకి ఎనర్జీ కావాలి తప్ప మానసికంగా నాశనం అయిపోవడానికో నలుగురితోటి ముచ్చట్లు వేసుకుని సింపతి తెచ్చుకోవడానికో ఒకరి రిజెక్షన్ మీకు పని చేయకూడదు అండ్ వన్ మోర్ థింగ్ నాగరాజ్ గారు ఈరోజు ఉన్నాం నాగరాజ్ అక్కడ కూర్చున్నాడు ప్రియా చౌదరి ఇక్కడ కూర్చుంది మన తిట్టేటోళ్ళంతమంది ఉన్నారు నాగరాజ్ గారు అబ్బో చెప్పద్దబ్బా మొదట్లో ఏడుపు వచ్చేది దుఃఖం వచ్చేది అన్నీ వచ్చేది తర్వాత అనిపించేది నేను పర్ఫెక్ట్ వేలో వెళ్తున్నానబ్బా కారణం నేను చెడ్డ వేలో వెళ్తే జనాలు నన్ను ఎదగనిచ్చేవాళ్ళు కాదు సమాజం రిజెక్ట్ చేసేది ఈరోజు ఎక్కడికన్నా నేను వెళ్తున్నానంటే ఒకళ్ళు నా ఎదురు వస్తున్నారు అని అంటే మీ వల్ల బ్రతికామని చెప్తున్నారు మీ వల్ల మేము నిజంగా నాగరాజు గారు ఒక్కొక్కరు ఫోన్ చేస్తూ చెప్తూ ఉంటారు మీరు వన్ మీలాంటి వాళ్ళు మా లాంటి ఆశీర్వాదాలు తీసుకొని ఇంకా 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 ఎక్కువ ఆయుషుతోటి బ్రతకాలండి అని మాట్లాడతారు మరి తిట్టే వాళ్ళని చూస్తే ఏమనుకోవాలి నాగరాజు గారు నవ్వు వస్తుందా జాలిస్తుందా ఎందుకు తిడుతున్నారు అని అంటే వాళ్ళకి జీవితం లేదు వాళ్ళకి జీవితం లేదు అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్తున్నాను మనం పర్ఫెక్ట్గా ఉన్నాం మనం పర్ఫెక్ట్గా గా ఉన్నాం ఆ పర్ఫెక్ట్నెస్ నచ్చని మాత్రమే మనల్ని ఏలెత్తి చూపిస్తాడు అది గుర్తుపెట్టుకోండి ఎస్